డాడ్ మామ్ ఎక్కడికిలింది డాడ్ ఏమో తెలియదు నీకు నాకు ఇద్దరికి చెప్పకుండా వెళ్ళిందంటే అదేదో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుంది అవును అయ్య ఉంటుంది డాడ్ మామ్ వచ్చే వరకు నువ్వే మాట్లాడకు వచ్చాక తనే చెప్తుంది ఏ పని మీద వెళ్ళిందో అని ఓకే బానంకులేమో ఆడికి ఎవరు రాలేదని చెప్తుండడు అంటే ఖచ్చితంగా సిన్ని ఆడికి పోలేదు మరి ఇంకేడికి పోయినదే ఈసారి మళ్ళీ తను కనపడకుండా పోతే ఇంకా ఏమైనా ఉండదా ఇంకా నేను వారసుని నిరూపించుకునే ఈలే ఉండదు ఆడికి పోయింట సిన్ని उत्साह నాకు అర్థమైపోయింది మీరు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే సంథింగ్ ఇస్ రాంగ్ చెప్పండి ఏం జరిగింది డాడ్ మీ అమ్మ డాడ్ తప్పిపోయిందమ్మా తప్పిపోడానికి మామ ఏమన్నా చిన్న పిల్ల కాదు కదా చిన్న పిల్ల తప్పిపోతే వెతుక్కోవచ్చు బేబీ ఇంతెత్తు పిల్ల చిచి बैठक అయినా బయటికి వెళ్తే మీ అమ్మ ఫోన్ వెంట పెట్టుకొని వెళ్తుంది కదా కానీ ఫోన్ ఎక్కడ దొరికింది తను పడుకున్న బెడ్ మీద పడుంది ఓ అంతేనా నేను ఇక్కడ డ్రైనేజ్ పక్కన చెత్త కుప్పలోనే దొరికిందని కంగారు పడ్డాను డాడ్ ఫోన్ మర్చిపోయి వెళ్ళుంటుందేమో కంగారు పడకు అయ్యో వజ్రా ఎక్కడికి వెళ్ళిపోయావ్ వజ్రా నువ్వు ఎప్పుడు పడుకొని ఆ రూమ్ లో పడుకున్నావు కదా వజ్రా నిన్ను నేను ఆ రూమ్ లో చూశాను ఈ రూమ్ లో చూశాను ఇంటి చుట్టూ తిరిగాను కింద చూశాను పైన చూశాను చివరికి మెట్టింటొక చెడుస్తున్నాను వజ్రా అయ్యో వజ్రా ఎక్కడికి వెళ్ళిపోయావ్ వజ్రా నువ్వు లేకుండా నేను ఎలా బతికేది వజ్రా ఓ డాడ్ స్టాప్ ఇట్ ఏదో చచ్చిన వాళ్ళ కోసం ఏడ్చినట్టు ఏంటా ఏడుపు ప్రాక్టీస్ గా ఉంటుందని డాడ్ వజ్ర కనబడలేదన్న కంగారులో ఏదేదో మాట్లాడుతున్నాను బేబీ ఏమనుకోకు అయ్యో యు టోటలీ గాన్ మ్యాడ్ డాడ్ ఆ నీకి ప్రేమికుడి బాధ ఏం తెలుస్తుందమ్మా నా వజ్రో నా వజ్రా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు వజ్రా
నేను ఇప్పుడు ఏం చేయాలి వజ్రా? నువ్వు లేకుండా ఎలా బతకాలి వజ్రా? వజ్రా వజ్రావతి కనిపించక ఇప్పటికి 22 గంటలు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళా? ఈ పట్టుకు వచ్చేయాలి కదా. ఫోన్ కూడా తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? నేను ఎంత కంగారు పడతాను? అర్థం చేసుకోదు. ఏమైంది వజ్రాకి? వజ్రా ఏమైంది? ఏమైంది వజ్రా? చిన్ని వచ్చిందండి. చిన్ని రావడం ఏంటి? వచ్చిందండి. ఇదిగో ఇదిగో నా కాళ్ళు చేతులు కట్టేసి ఈ కుర్చీలో కూర్చోబెట్టింది. వజ్రా ఏమైంది నీకు? ఇందాక వరకు బానే ఉన్నావు కదా. నమ్మట్లేదా? నమ్మట్లేదా? నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారు కదా? కానీ అదే నిజం. మరి ఎక్కడుంది? ఏమో మీరు వస్తున్నారని పారిపోయి ఉంటుంది. వజ్రా వచ్చింది చిన్ని కాదు, నా మేనల్లుడు.
చేస్తున్నారా పిచ్చా? వచ్చింది చిన్ని అంటుంటే మీ మేనలుడు అంటారేంటి? లేదు వజ్రా, ఈ మధ్య వరుసగా జరిగిన సంఘటనలు చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. అక్క అభిషేకం చేసింది, దీక్ష మొదలుపెట్టింది, నా మేనలుడు పక్షి రూపంలో వచ్చి తింటున్నాడు. సో మనం అక్క చేత పేపర్స్ మీద సంతకం చేయించాలని చాలా ప్రిపేర్ అవుతున్నాం కదా, అది తెలుసుంటుంది. అందుకే చిన్ని రూపంలో వచ్చి ఉంటాడు. ఓకే ఓకే, సరే చిన్నియే వచ్చిందనుకుందాం. ఇంతకీ నీ కాళ్ళు చేతులు కట్టేసేసి ఏం చేసింది? ఫస్ట్ మన బెడ్రూంలో మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అలా అలా నన్ను నీడ్చుకుంటూ తీసుకొచ్చి ఈ రూమ్ లో కట్టి పడేసింది. ఏంటి తల అడ్డంగా ఊపుతున్నారు? వజ్రా, ఇంత స్టోరీ జరిగా కూడా నీకు అనుమానం రావట్లేదా? వచ్చింది చిన్ని కాదు ఆత్మని. అసలు ఆ చిన్నికి నీ ఎదురుగా నిలబడే ధైర్యం ఉందా? తెలిసి తెలిసి ఎవరైనా పులి బోన్లోకి వస్తారా? చచ్చిపోతారని తెలిసి ఎవరైనా సాహసం చేస్తారా? అది చేసింది. చూడండి, నిజంగా మీ మేనల్లుడి ఆత్మ చిన్ని రూపంలో వచ్చుంటే నన్ను కేవలం ఏడిపించాలి, వెళ్ళిపోవాలి. అవును, కానీ సీను గురించి అడుగుతారా? సీను గురించా? సీను గురించే. సీను గురించి అడిగి ఎక్కడున్నాడు, ఎందుకు వచ్చాడు, అసలు ఏం జరిగింది అని అడిగింది. అది ఇంట్లోకి వచ్చినప్పుడు సీను ఫోటో చూసిందంట. మీ అక్క నేను సీను గురించి మాట్లాడుకుంటుంటే విందంట. ఆ మాటల్లో రమణమ్మ గురించి డిస్కషన్ వచ్చింది, ఆ మాటలు కూడా వింది. అందుకే ఆ విషయాలు తెలుసుకోవడానికి నన్ను బంధించింది. నువ్వు చెప్తుంటే నమ్మాలనిపిస్తుంది. మరి పారిపోయింది కదా, ఒకవేళ మళ్ళీ వస్తే? రాదండి, ఆ చిన్ని మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టకుండా చేసేశాను. ఏం చేసావు? మీ అన్నయ్యని మీ నేస్తం అసహించుకుంటుందని చెప్పా. ఒకవేళ నిన్ను చూసినా సీను చెల్లెలివి కాబట్టి నిన్ను అలాగే చూస్తుంది, అప్పుడు నువ్వు నేస్తం నేస్తం అన్నా ఆవిడ ఊరుకోదు అని చెప్పా. ఎందుకో ఆ మాట వినగానే చిన్ని కంట్రోల్ అయింది. మేబీ మీ అక్క తన్ను అసహించుకోవడం నచ్చలేదనుకుంటా. చాలా ఆశ్చర్యంగా ఉంది వజ్రా. అవునండి, అసలు అది ఏం సాధించాలని వచ్చిందో గాని కరెక్ట్గా దొరికింది. నేను పెట్టిన భయానికి అది ఇప్పట్లో ఇంటికి రాదు. దానికి సీనుగాడు దొరకాలి, దొరికినా వాడు నిజం చెప్పాలి. అప్పుడు అప్పుడు కానీ ధైర్యం చేయదు. అయితే ఇంకెప్పటికీ చిన్ని ఇక్కడికి రాదు. ఎందుకంటే రమణమ్మ చిన్ని కలిసున్నా సీను వాళ్ళ దగ్గరికి వెళ్ళడు కదా. అవునండి, కానీ ఒక్కోసారి మనం ఊహించినవి కూడా జరుగుతూ ఉంటాయి కదా. ఒకవేళ అలా జరిగి వాళ్ళు ముగ్గురు కలిసిపోయి నిజాలన్నీ బయటపడిపోతే అప్పుడు మనకు చాలా ప్రమాదం. ఆ ప్రాబ్లం రాకముందే చిన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకుని పైకి పంపించేయాలి. అట్ ద సేమ్ టైం మీ అక్క చేత ఆ పేపర్స్ మీద సైన్ చేయించాలి. ఒకవేళ ఆవిడ కూడా ఒప్పుకోకపోతే టైం చూసి ఆవిడకు కూడా సమాధి కట్టేయాలి. సవ్వడుందే గొంతులోనా
చేసే బాధే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితరలు సెతావు నీరాతలో మీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితరలు సెతావు నీరాతలో మీ చేతి బొమ్మలా యాడికి పోయినావు మమ్మీ? అమ్మ నీకోసం ఎంత గాబర పడిపోయినదో నీకు తెలుసినా? రాత్రంతా నిద్రపోలా, నీకోసం ఎదురు చూస్తా. ఇదిగో ఆండే కూసుండదే. నేను గుడ్కా నీకోసం చాలా బాధపడినా. యాడికి పోయినావు మమ్మీ? సిప్పమ్మీ మా సిన్ని వచ్చేసినదిగా. బయట ఏంది అడిగేది? పద లోపలికి అమ్మీ నువ్వు కూర్చో. నువ్వు రాత్రి యాదానికి రాలా? యాదైనా ప్రమాదం వచ్చినదా? ఏండన్నా ఇరుక్కుపోయినావా? మరి ఏమైనాదమ్మీ? యామ్మా నాకేమవుతాది? నాకేదన్నా అయితే నీకేమవుతాది? యాందమ్మీ అట్టు మాట్లాడుతుండవు, యావైనా నీకు? రాత్రి నుండి కండలో ఒత్తులేసుకుని నిద్ర కూడక లేకుండా ఎదురు చూస్తా ఉంటే ఎట్టు మాట్లాడతావా? నిన్నొక్క గంట దూరం చేసుకున్నా తట్టుకోలేనన్ని కెరికేగా. మా ఆపమ్మా సిని, రాత్రంతా ఏడుండో? పావని వాళ్ళ ఇంట్లో. పావనియా? ఆపరేషన్ అయినాక ఆ పాపను చూడలేదుగా, ఆదానికే. ఆళ్ళింటికాడనా? ఇప్పుడు ఆళ్ళింటికి ఏదానికి పోయినావు? ఆ దినం ఆపరేషన్ చేయించుకునే ముందు చూడ్డానికి వెళ్తే వజ్రావతి మూలంగా పాపను కలవడం కుదరలేగా, ఆదానికే ఈ దినం పోయినా.
దారిలో వాళ్ళ అమ్మ కనపడితే మాట్లాడుకుంటా పోయినా. పొద్దుపొక్క ముందే వచ్చేద్దాం అనుకున్నా. రోడ్డు మీద వజ్రావతి మనుషులు కనిపించినారు. ఆమెతో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆమె ఉండిపోయినా. మరి అటంటప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా. నా కాడ ఫోన్ ఉండదా? ఆళ్ళకి లేదా? నాకు నీ నెంబర్ గుర్తుండొద్దా? అమ్మీ, నువ్వు చెప్పేది నిజమేగా? యామ్మా, కొత్తగా అడుగుతా ఉండవు? నువ్వు కొత్త కొత్తగా మాట్లాడుతుండవు ఆదానికి. అయినా నిజమేదో అబద్ధమేదో నీకు బాగా తెలుసుగా. ఆ అంటే నేను చెప్పే దాంట్లో నీకు నిజమేదో తెలుసుగా. శాంతు, నిన్ను చూస్తా ఉంటే రోజు మాదిరి రోజులాగా లేవు అనిపిస్తూ ఉండదే. నువ్వు కానీ శారదాంబ గారి ఇంటికేసేమీ వెళ్ళలేదుగా. నువ్వీ వర ప్రభావముతో మానవ రూపాన్ని పొందబోతున్నావు బుడత. నువ్వు నీ కూతురికి కనబడతావు. నా కూతురుతో నేను మాట్లాడతాను స్వామి. ఎన్ని ఊసులైనను మాట్లాడవచ్చును. మా అమ్మని చిన్నది కలిపేస్తాను స్వామి, ఖచ్చితంగా కలిపేస్తాను.